Welcome to YoYo TV Senior Talkies. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ నుంచి అనుభవాలు నేర్చుకోవాలని ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై స్పందించారు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి పార్టీ నుంచి అయినా నేర్చుకోవాలని, వాళ్ళ అన్నకు ఏం జరిగిందో అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. ఆయన మనకు రాజకీయాలకు ఎందుకు అనే ఉద్దేశంతోనే తాను వెనక్కి వచ్చానని చెప్పారు. నేనేమైనా పిచ్చోడినై రాజకీయాల నుంచి వెనక్కి వచ్చానా అన్నారు. ఆ వాతావరణం సినిమా వాళ్లకు పడవని చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాలపై మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చే విషయమై రజనీ వంటి పెద్దవాళ్లే అలా ఆలోచిస్తున్నప్పుడు కుర్రాడైన పవన్ అర్థం చేసుకోవాలన్నారు. అయితే ఇక్కడ కోటా మాటలను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకపోవడం గమనార్హం. కోటాకి పవన్ అంటే చాలా ఇష్టమన్న సంగతి తెలిసిందే. కోటా బాధల్లా రాజకీయాల్లో ఎంతో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి. నిజాయితీకి మారుపేరుగా ఉండే పవన్ కళ్యాణ్ ఏమో ఎలాంటి రాజకీయాలు చేయలేదు. సో అప్పట్లో చిరు ఎలాగైతే ప్రత్యర్థి కుటిల రాజకీయాలకు బలైపోయి చెడ్డ పేరు తెచ్చుకున్నాడో, ఇప్పుడు పవన్ కూడా అలా అయిపోతాడేమో అని ఒక పెద్ద మనిషి తరహాలోనే చేసిన వ్యాఖ్యలుగా జనసేన వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చిరంజీవి అంత మెత్తటి మనిషి అయితే ఏం కాదు. తేడా వస్తే తాట తీసే రకమంటూ జనసైనికులు తమ నాయకుడిపై అపార నమ్మకంతో ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.